ఈ దుర్మార్గం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాక్ష్యాధారాలు లేకుండా ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా చంద్రబాబు గారి మీద తప్పుడు కేసు జైల్లో పెట్టాడు. ఈరోజు వైసీపీ ప్రభుత్వం చిత్తు చిత్తుగా ఓడిపోతుందని భయపడి ఈరోజు చంద్రబాబు గారి మీద దుర్మార్గంగా కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఈరోజు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తా ఉన్నాడు ఈ దుర్మార్గం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అధికారం నడ్డం పెట్టుకుని ఈరోజు వ్యవస్థల్ని ప్రభావితం చేస్తా ఉన్నాడు ఈ దుర్మార్గం ముఖ్యమంత్రి. అందుకోసమే నిజం గెలుస్తుంది, ఆలస్యమైన నిప్పుల వస్తాడు చంద్రబాబు గారు. గుర్తుంచుకోండి, ఈ దుర్మార్గ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం, మీ కళ్ళు తెరిపిస్తాం, న్యాయం కళ్ళు తెరుస్తుంది. ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం, దుర్మార్గ ప్రభుత్వం, ధృతరాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి ప్రజలే కళ్ళు తెరిపిస్తారని హెచ్చరిక చేస్తూ ఎప్పటికైనా నిజం గెలుస్తుంది, ఈ ధృతరాష్ట్ర పాలనకి కళ్ళు తెరిపిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఈ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు భూ సమాధి కడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ చంద్రబాబు గారికి నేను సైతం ఓడుంటాం, అందరం అని బాబుతో నేను సైతం అని ముందుకు నడుస్తాం, న్యాయం కలిసేదాకా పోరాడతాం, నిజం గెలుస్తుంది, ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామని హెచ్చరిస్తున్నా. కళ్ళు తెరిపిద్దాం, కళ్ళు తెరిపిద్దాం, నిజం గెలవాలి. పారదోలండి, రాష్ట్రం నుండి నియంత్రణ పాలన్న.